ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం విశాఖపట్నంలో పర్యటించిన జనసేనాని పలు బహిరంగ సభల్లో పాల్గొని అధికార ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం అమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. మధ్యాహ్నం రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. అనంతరం కాకినాడ రూరల్లోని కరపరూర్ బజార్లో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. జనసేన ఇవాల్టి టూర్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. నిన్నంతా కూడా ఆయన విశాఖ జిల్లాలో పర్యటించారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గంలోని గంగవరం బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ముందుగా అమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ వద్ద పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించి అక్కడి నుంచి నేరుగా కాకినాడ చేరుకుంటారు. కాకినాడ రూరల్లోని కరప బజార్ వద్ద ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈరోజు కూడా జనసేనాని మూడు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తాను ఏం చెప్పదలుచుకున్నది ప్రజలకు సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే పెందుర్తి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో కావాలనే స్ట్రీట్ లైట్లను ఆర్పివేసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మీరు ఈ వీధి దీపాలను ఆర్పివేసినంత మాత్రాన నా గుండెల్లో ఉన్న వెలుగుని ఆర్పలేరు. జన సైనికులు ఇలాంటి వాటికి భయపడే రకం కాదు. మీరు మూర్ఖులు, దద్దమ్మలు, చేతకాని వారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎవరైతే ఆ వీధి లైట్లను ఆర్పివేశారో వారిపైన విరుచుకుపడ్డారు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ మూడు బహిరంగ సభల్లో పాల్గొని తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించబోతున్నారు. మనం నిన్న చూసినా కూడా ఆయన పాల్గొన్న మూడు బహిరంగ సభలకు కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన హెల్త్ బాగాలేకపోయినా కూడా ఒకవైపు సిలేన్లు ఎక్కిస్తూనే మరోవైపు బహిరంగ సభల్లో జనసేనాని పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా కొంత ఆందోళనతోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు మన 99TVకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు జరిగే బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించబోతున్నారు. ముందుగా అన్నదాతలకు సంబంధించి 5,000 రూపాయల పెన్షన్ పథకం ఏదైతే ఉందో దాన్ని వివరిస్తున్నారు. ఆ తర్వాత రైతులకు సంబంధించి ప్రతి ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం, ఆడపడుచులకు సంబంధించి 2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ. ఈ మూడు పథకాలను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీద ఉంటుంది అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అదే కాకుండా 58 ఏళ్ళు నిండిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు కూడా ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నారు. నిన్న ఆటో కార్మికులకు సంబంధించి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 10,000 రూపాయల గ్రాంట్ ఇస్తున్నారు. అలానే లారీ డ్రైవర్లకు సంబంధించి 25 కోట్ల స్పెషల్ ఫండ్ని వాళ్ళకు పెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారో గమనించి దాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. తాను గతంలోనే ప్రజా పోరాట యాత్రని నిర్వహించారు. దాదాపు రాష్ట్రాన్ని 4-5 సార్లు ఆయన చుట్టి వచ్చారు. ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్కి ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది తెలుసు. ఆ నివేదికలు కూడా తెప్పించుకున్నారు. దానికి అనుగుణంగానే ఆయన మేనిఫెస్టోని రూపొందించారు. ఆ మేనిఫెస్టో అన్నది కూడా చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన రామ్మోహన్ లాంటి వ్యక్తుల
చేత అది రూపొందించబడింది. ఈ రకంగా పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టోని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అటు అధికార విపక్ష పార్టీలు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణకు సాధ్యం కాని హామీలు. జనసేన పార్టీ ఇస్తున్న హామీలు మాత్రం 100% నెరవేరుస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలానే తన పార్టీ పైన చేస్తున్న దుష్ప్రచారం అయితే ఉందో దాన్ని ఎవరు నమ్మకూడదు, జనసేన పార్టీ అన్నది మీలో నుంచి నలుగురు నన్ను నా శవాన్ని మోసే వరకు కూడా జనసేన పార్టీ ఉంటుంది, నేను అప్పటి వరకు నడిపిస్తాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జన సైనికులంతా కూడా ఒకటే చెప్తున్నారు, మా పవన్ కళ్యాణ్ని ఓడగొట్టడానికి 100 కోట్లు ఇతర పార్టీల నేతలు వెచ్చిస్తున్నారు, వాళ్ళకి ధనబలం ఉండవచ్చు, మాకు మాత్రం జనబలం ఉంది, పవన్ కళ్యాణ్కి జనం అండగా ఉన్నారు, ఖచ్చితంగా పవన్ రావాలి, పాలన మారాలి అన్నదే మా నినాదం. ఆ నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం, ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ని గెలిపించుకుంటాం, పవన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది, మాకు 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి, అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుంది అంటూ జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.